నేను అడిగేది ఒకటే, కేంద్రం దృష్టిలో పడాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడో పార్లమెంటులో ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ కొడుకు కోడలు బడ్జెట్ సెషన్స్ కి వెళ్తే వాళ్ళిద్దరు వచ్చారు, మినిస్టర్ గారి కొడుకు కోడలు వచ్చారు అని చెప్పి అది జాతీయ న్యూస్ అండి. మనకి ఇక్కడ దాకా మన పేపర్లు వేస్తాయి. అలాగే ఒక జాతీయ నాయకుల మనవళ్ళు మినుమనవరాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళ న్యూస్ మనకు వస్తాయి. కానీ తెలంగాణలో 600 మంది చనిపోయినా కానీ సీమాంధ్రులు ఇంతమంది ప్రజలు బయటికి వచ్చి సమైక్యాంధ్ర కోసం పోరాడితే ఏనాడు అది ఒక ఢిల్లీ పేపర్లో కానీ ఒక జాతీయ పత్రికలో కానీ? అది వాళ్ళు మనకు చేసిన దుర్మార్గం, అది వాళ్ళు మనకు చేసిన అన్యాయం. అంటే మీరు పిక్నిక్లకు వెళ్తే మేము చూడాలా? ఇక్కడ మా కడుపు మంటతో కోతలతో మేము ఏడుస్తూ ఉంటే మీకు కనిపించవా? ఏం చేస్తాం మా సీమాంధ్ర నాయకులు లాంటి వాళ్ళు? అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి భారతీయ నాయకులు, అప్పుడు రాజులు ఎలా తొత్తులుగా మారారో మీరు ఈ రోజున సీమాంధ్ర నాయకులు ఎంతమంది నాకు తెలియదు, కానీ మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. ఇది ఖచ్చితంగా దీన్ని మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. నేను ఒకటే అడుగుతున్నాం, పాలకులు చేసిన తప్పుకి జనం బాధపడకూడదు, మీలాంటి యువత బాధపడకూడదు. అందులో అంటున్నారు మీరేం చేస్తారు ఈరోజు కాకినాడకు వచ్చి మీరేం చేస్తారంటే, ఏం నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయమంటారా? ఏమండి బలిదానాలు కావాలా మీకు? ఏం మీ మీద పొలిటికల్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తాను నా నుంచి? నేను పొలిటికల్ డ్రామాలు చేయను, ఒకసారి దిగానంటే తాడో పేడో తెగేదాకా తేల్చుకుంటాను. మీరు ఇలాంటి అని నా దగ్గర రెచ్చగొట్టకండి. మీరు పోరాటం చేసి మీరు ఓడిపోయిన తర్వాత మీరు చేతులు తీసిన తర్వాత అప్పుడు మాట్లాడతాం ఏం చేయాలో. కానీ ఈ లోపు మీద ఒత్తిడి ఎలా తావాలో నాకు బాగా తెలుసు. అలాగే సిపిఎం నాయకులు, రాష్ట్ర సిపిఎం నాయకులు రామకృష్ణ గారికి మద్దతు తెలిపినందుకు నా మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు సిపిఎం పార్టీ గౌరవం ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మార్చుకుంది విభజన మీద. సిపిఎం నాయకులు మేము రాష్ట్ర విభజనకి విరుద్ధం అన్నందుకు నేను వారికి దాసోహం అయిపోయాను. సీతారాం యెచూరి గారు ఆరోజు మాట్లాడింది నాకు చాలా బాగా నచ్చింది. నేను వారి పోరాట స్ఫూర్తిని ఎప్పుడు గౌరవిస్తాను, కానీ ముందు వారితో కలిసి నేను ఎలాంటి పోరాటం చేయాలి? ఎవరికి ఇబ్బంది రాకుండా, ప్రజల ఆస్తికి నష్టం కలగకుండా, మీలాంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకునే విద్యార్థులు చదువుకోవాలి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, మన అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ ప్రశాంతం అయినా మీ తరఫున పోరాటం చేయడానికి రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు పోరాటం చేయలేనప్పుడు నేనున్నాను, మీరేం భయపడక్కర్లేదు. మీరు బాగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. మీ తరఫు నేను పోరాటం చేసి నేను రోడ్ల మీదకి వస్తాను, మీరు సంతోషంగా ఉండండి. నా ఉద్దేశం ఒకటే, ముందు నేను నా రెజల్యూషన్స్ ఏంటంటే ఇక్కడ